असनूर मुंदाटी चेरुवुनु नेल्लूरु जिल्ला कावली एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी परिशीलिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న తుఫాన్ కారణంగా నెల్లూరు చిత్తూరు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్రమత్తం చేశారని తెలిపారు। చెన్నై వైపు తుఫాను తీరం దాటడంతో అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు। ఈ రోజు ముఖ్యంగా ఈ తుఫాను రావటం చెన్నై తీరాన్ని దాటడం నెల్లూరు జిల్లాలో వర్షాలు అత్యధికంగా పడటం అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వీటి మీద ఎప్పుడు సమీక్ష చేస్తూ మన జిల్లా కలెక్టర్ గారికి అదే విధంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది। ఎందుకంటే గతంలో కూడా మన నియోజకవర్గంలో తుఫాను వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు। ఫ్లడ్స్ వచ్చినాయి, పంట పొగలు కూడా చానా దెబ్బతిన్నాయి। ఈసారి అటువంటివి లేకుండా ముందు జాగ్రత్త చర్యగా అధికారులంతా అక్కడ అప్రమత్తమై ఎక్కడైనా సరే ఇబ్బంది జరిగితే ఇమిడియట్గా ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అయినా ఇమిడియట్గా జేసీపీ తోటి వాటితోటి అప్పుడుకు తీయించడం వల్ల ఈరోజు వాన పడినా కూడా ఎక్కడ కూడా ఆస్తి నష్టం అనేది జరగలేదు। అదేవిధంగా మేము పట్టణంలో ఉన్న అన్ని వార్డులకు సంబంధించిన ఇన్ఛార్జీలతో కూడా మాట్లాడుతున్నాము। అటువంటివి ఏమైనా కావనేవిగా కానీ జరిగి ఉంటే ఇమిడియట్గా మా దృష్టికి ఇక్కడ తీసుకొస్తే మేము కూడా వస్తాం, అక్కడికి సహాయ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది। ఒక 50 హౌసెస్లో కూడా ముసునూరులో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయని చెప్పారు। దానికి సంబంధించి అక్కడ కౌన్సిలర్ పేగం వెంకటేశ్వరతో అదేవిధంగా ముసునూరు నాయకులతో కూడా మేము మాట్లాడటం జరిగింది। ఎంఆర్ఓ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది। వాళ్ళకి సంబంధించిన తినుబండగాలు రైస్ కానీ పప్పు కానీ పప్పు దినుసులు కానీ అవన్నీ కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పడం జరిగింది। ఆ చెరువు కూడా తీసుకుంటా ఉన్నారు। ఇకపోతే అక్కడక్కడ చెదువు మదువుగా కొన్ని సంఘటనలు కొన్ని దగ్గరగా నీరు నిల్వ ఉండటము డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉండటం అవన్నీ కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి। వాటన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇంజనీరింగ్ విభాగానికి ఎంఆర్ఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓ గారికి అందరికి కూడా చెప్పున్నాము। ఎక్కడెక్కడ కావాలో ఇబ్బంది కాకుండా ముఖ్యంగా రోగాలు ఏరియాస్లో కావచ్చు, అదేవిధంగా కొన్ని కాలనీస్ ఉన్నాయి ఇందుగమ్మ కాలనీలు కావచ్చు, బాలకృష్ణారెడ్డి నగర్ 36 వార్డు ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని కూడా చెప్పున్నాము। అదేవిధంగా కొన్ని రోడ్లు అయితే గతంలో రాజశేఖర్ గారు ఇచ్చిన కాలనీస్ కొన్ని ఉన్నాయి ఇందుగమ్మ కాగిన ఆ పక్క, అక్కడైతే పాపం నిజంగా మనుషులు కూడా పోగని పరిస్థితి అక్కడ నేను చూశాను। ఈవెన్ ఇప్పుడు కూడా ఈ వానకి పోగని పరిస్థితి, చెట్టు మోసి కొద్దిగా పాములు కూడా వచ్చేవారు। గతంలో కూడా మొత్తం రోడ్డు అన్నీ కూడా నేను క్లీన్ చేపించాను, జేసీపీకి పెట్టి రోడ్లు ఎవగడి చేపించాము। అక్కడ ట్రంక్ రోడ్స్ సారి అక్కడ తాగు రోడ్స్ వేసేదానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము। అటువంటి ఏ కాదు తప్పకుండా వీలైనంత తొందరగా అంటే అన్నీ ఒకేసారి వేయకపోయాం। ఈరోజు బాలకృష్ణ అనేక రోడ్డు డ్రైన్స్ కట్టించినాం, అదేవిధంగా ఇందుగమ్మ కాగనీలో కూడా రోడ్డు డ్రైన్స్ వీలైనంత తొందరగా కూడా అక్కడక్కడ స్టార్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేసి చేయటం మీద ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తాం। ఏదేమైనా ఈ వానలో అధికారులు తీసుకున్న చర్యలుగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్నింటినీ అధిగమించి ఈరోజు చాలా వరకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవడం నిజంగా చాలా సంతోషం। అటువంటివి ఏమైనా మీ దృష్టికి కానీ వస్తే మీడియా దృష్టికి కావచ్చు, అదేవిధంగా మా నాయకుల దృష్టికి వస్తే ఇమీడియట్గా మాకు తెలియజేస్తే అధికారులను పంపించి అక్కడ వారికి సహాయ సహకారాలు అందిస్తాం। ఈ టౌన్గానే కాదు మండలాల్లో కూడా ఆల్రెడీ ఇన్ఫామ్ చేస్తున్నాం అని కూడా తెలియజేస్తాం।